శాసనసభ్యులు డాక్టర్ తిప్పేస్వామి ఆదేశాలతో సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుడిబండలో జెడ్పీటీసీ అభ్యర్థి బూతరాజు వెల్లడించారు. గుడిబండ నుంచి మడకశిర వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్, ఒక్కలిగా కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి జయరామప్ప, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొంకల్లు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్తేసాలు ఆయన చూసుకుంటాడు అని ఇది వదిలిపెట్టి మేము కూడా అందరూ కలిసికట్టుగా ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని గుడిబండ మండలానికి ఆయా పంచాయతీల వాళ్ళందరూ జవాబుదారీగా కార్యకర్తలు కావచ్చు, మిగతా ఏవైనా పదవులు ఉండేవాళ్ళు కావచ్చు, అందరినీ పిలుచుకొని గుడిబండకు వచ్చి రాజశేఖర రెడ్డి ఇక్కడ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి వర్ధంతిని జరుపుకొని అక్కడి నుంచి మడకశిరాకి పోయి అక్కడ ర్యాలీను వాళ్ళు కూడా వార్డు మెంబర్లు కూడా కలుపుకొని ప్రతి సర్పంచ్ కూడా వార్డు మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్లా కనీసం ఇప్పుడు లేడీస్ వార్డు మెంబర్ వాళ్ళు రాని పరిస్థితుల్లో వాళ్ళు హస్బెండ్ ఎవరినో ఒకరిని అట్లా తీసుకొని వస్తేనే పార్టీకి ఇక నుంచి ఆ విధంగా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా ఈ అవకాశం అందరికీ పేరు పెట్టిన జయ జగన్.